సందర్భంగా సిటీలోని ఆలయాలు భక్తులతో రద్దీగా మారిపోయాయి. ఉదయం నుంచే ప్రత్యేక పూజల కోసం భక్తులు క్యూ కట్టారు. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో అమ్మవారికి వడిబియ్యం బోనాలు సమర్పించుకుంటున్నారు భక్తులు. మరింత సమాచారాన్ని లక్ష్మి అందిస్తారు. फैमिली की अलागे वी सिक्स प्रेक्षकुल नूतन संवत्सर शुभाकांक्षलु. इप्पुडु मनं बल्कंपेट लोनी एल्लम्मा टेंपल लो उन्नाम. इक्कड चूडोच्चु मनं अम्मवारिनी एंत अंदंगा तीर्चिदिद्दारु अनेदि. प्रति पूल अंटे चामंती गुलाबी इला अन्नी पूलतो अम्मवारिनी అలంకరించారు. ఇక మూల విరాట్తలు అంటే ఈ గర్భగుడిలో లోపల చూస్తే గనక పైన కూడా పూర్తిగా పూలతో డెకరేట్ చేశారు. ఎందుకంటే ఈ రోజు న్యూ ఇయర్ కాబట్టి ఈరోజు ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకుంటారని ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే బయట కూడా పూలతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. అంటే ఈ రోజు ఎవరైతే తల్లిని దర్శించుకుని వారి మొక్కులకు మొక్కుకుంటారో అవి తీరుతాయనే నమ్మకం కూడా జనంలో ఉంది. అయితే ఈరోజు మంగళవారం కావడంతో ఎల్లమ్మ టెంపుల్లో రద్దీ పెరిగింది. ఎందుకంటే మంగళవారం బేసిక్గానే ఇక్కడ చాలా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. బట్ ఈ రోజు న్యూ ఇయర్ కూడా కావడంతో ఈ క్రౌడ్ రెట్టింపైందని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు ఏంటి విశిష్టత, ఈ మంగళవారం ఎందుకు వస్తారు ఈ టెంపుల్ కి అనేది కూడా మనం అర్చకులతో మాట్లాడదాము. ఆలయ ప్రధాన అర్చకులు ఇక్కడ ఉన్నారు. బాలకృష్ణ పంతులు గారు, స్వామి చెప్పండి, ఈ రోజు మంగళవారం దాంతో పాటు న్యూ ఇయర్ వచ్చింది, సో ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి ప్రతిఫలాలు వస్తాయి జనానికి, భక్తులకి? మామూలుగానే ఈ మంగళవారం రోజు బాగా జనాలు ఉంటారు. ఆ విధంగా ఈరోజు మంగళవారం జనవరి ఫస్ట్ కలిసి వచ్చింది కాబట్టి జనాలు విపరీతంగా ఉంటారు. ఎవరైతే ఈరోజు అమ్మవారిని దర్శించుకొని ఎవరైతే అమ్మవారికి పూజ చేసుకొని వెళ్తారో వాళ్ళకి సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల యొక్క విశ్వాసం. 2018 వేడుకలు చెప్పుకుంటూ 2019కి స్వాగతం పలుకుతూ రాత్రి 1 గంట 2 గంటల వరకు జనాలు కూడా ఈ యొక్క అమ్మవారిని యొక్క స్మరించుకుంటూ ఉంటారు. కాబట్టి ఈరోజు అమ్మవారిని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పని భక్తుల విశ్వాసం. ఇంకా స్వామి, ఈ రోజు ఈ క్రౌడ్ ని ఉద్దేశించి ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు? అయితే ఈ యొక్క అమ్మవారు దర్శించుకోవడానికి ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. 50 రూపాయల యొక్క లైన్ వేరే ఉంటుంది, 10 రూపాయల లైన్ వేరే ఉంటుంది, ఫ్రీ దర్శనం కూడా వేరే ఉంటుంది. అయితే ఈ యొక్క ఏ విధంగానైతే అమ్మవారికి దర్శనం చేసుకొని ఎవరైతే ప్రత్యేకంగా దర్శనం కానీ 50 రూపాయల దర్శనం కానీ 10 రూపాయల దర్శనం కానీ చేసుకుని ఎవరికి ఇబ్బంది కలగకుండా భక్తులకు ఎలాంటి యొక్క ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పని ఈ యొక్క ప్రత్యేక ఏర్పాటు చేశారు మా యువో గారు. గత సంవత్సరం ఎంతమంది వచ్చారు, ఈ సంవత్సరం ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గత సంవత్సరం అంటే మామూలు రోజులు వచ్చింది. మామూలు వచ్చినా కానీ జనం బాగానే ఉన్నారు. ఇవాళ దగ్గర దగ్గర 2-3 లక్షల మంది దర్శనం చేసుకుంటారు ఇవాళ అమ్మవారిని. ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాడికి కూడా సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పని భక్తుల యొక్క విశ్వాసం. అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా వాళ్ళకి అదేవిధంగా ఉంటాయి కాబట్టి భక్తులు కూడా అదేవిధంగా వచ్చి నెమ్మదిగా అమ్మవారికి ప్రదక్షిణాలు చేసుకుంటూ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకుని పోతారని చెప్పని భక్తుల యొక్క విశ్వాసం. అది సాయంత్రం వరకు కూడా ఇక్కడైతే మాత్రం ఫుల్ క్రౌడ్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఈరోజు మంగళవారం కూడా కలిసి రావడంతో క్రౌడ్ విషయంలో అయితే సాయంత్రం వరకు రాత్రి వరకు కూడా ఇదే క్రౌడ్ ఉంటుంది. ఇక ఈరోజు అయితే ఎక్కువగా బోనాలు ఇక్కడ సమర్పించుకుంటారు. అమ్మవారికి మొక్కులు మొక్కుకున్న వాళ్ళు వడిబియ్యం సమర్పిస్తారు, అలాగే బోనాలు కూడా సమర్పించడం జరుగుతుంది. దీంతోపాటు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎవరు వచ్చినా కూడా భక్తులకి నిమ్మకాయ ఇవ్వడం కానీ లేదా నిమ్మకాయ దండ వేయడం కూడా ఇక్కడ స్పెషాలిటీ అని చెప్పొచ్చు. ఎవరైతే దండ వేయించుకుంటారో వాళ్ళకి అమ్మవారిది కృప ఎక్కువగా వస్తుందనేది ఇక్కడ నమ్మకం. ఇక్కడ భక్తులు చాలామంది దర్శనం కోసం ఉన్నారు. వీళ్ళందరూ ఫ్రీ దర్శనంలో వచ్చిన వాళ్ళు, సో వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం దర్శనానికి ఎంత టైం పడుతుంది అనేది. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? పంజాగుట్ట నుంచి వచ్చినాం మేడం. న్యూ ఇయర్ అని వచ్చారా? న్యూ ఇయర్ వచ్చినాం. ఏం మొక్కుకుంటున్నారు తల్లిని? అందరినీ సల్లంగా ఉంచాలని మొక్కుతున్నాం. తల్లి మా తల్లి అందరూ మంచి చూడాలా అమ్మ తల్లి సల్లం చూడాలి మొక్కుతుంది అంతే. అంటే బేసిక్గా ఏంటంటే ఒక టెంపుల్కి గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తూనే ఉంటారు కదా, అలా ఎప్పుడు వస్తారా ఈ టెంపుల్కి? ఎప్పటికి వస్తాం మేడం, ప్రతి ఇన్ ఇయర్కి వస్తాం మేడం. తల్లి అందరు మంచిగా చూస్తారు, తల్లి సత్యన తల్లి మంచిగా చూస్తాను వస్తాం మేడం. బేసిక్గా రెజల్యూషన్స్ ఉంటాయి కదా, ఈ ఇయర్ నేను ఇది చేయాలనుకుంటున్నాను లేదా ఇది వదిలేయాలనుకుంటున్నాను అనేది ఏదో ఒక కోరుకుంటుంది. సో ఏమైనా కోరుకున్నారు ఈ 2019లో? ఉండదండి, నేను ఒక కొత్త వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నాను న్యూ ఇయర్లో. బల్కంపేట అమ్మవారు అంటే చాలా శుద్ధి గల అమ్మవారు, చాలా పవర్ఫుల్. ప్రతిసారి వస్తుంటాం మేము ఇక్కడ. ఆ కోరిక మేరకు నేను కొత్త సంవత్సరం కాబట్టి ఇక్కడికి వచ్చాము ఈరోజు. అదే న్యూ ఇయర్ పబ్లిక్ ఎక్కువే ఉంటారంటున్నారు, మరి ఏర్పాట్ల గురించి కూడా ఒకసారి అడుగుదాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయని? బాగున్నాయండి, ప్రతి సంవత్సరం వస్తుంటాం. అమ్మ దయ వల్ల బాగుండాలి కొత్త సంవత్సరం నాడని వచ్చినాం.
బేసిక్ గా ఏంటంటే ఏదైనా ఒక మంచి రోజు ముఖ్యంగా ఒక కోరిక కోరుకోవడానికి లేకపోతే ఖచ్చితంగా ఆలయానికి వస్తే మనశ్శాంతి ఉంటుంది అలాగే ఇయర్ అంతా కూడా బాగుంటుంది ప్రతి టెంపుల్ కూడా ఇదే రద్దీ కొనసాగుతుంది అలాగే ఈ రోజు ఎవరైతే దర్శనానికి వస్తారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాకులు।